स्टूडेंट्स वेलकम टू अवर चैनल हिंदी ज्ञान मंदिर स्टूडेंट्स चूसर कदा थंबनेल सो डिग्री सेमिस्टर वन वाली सदाचार का ताबीज लेसन ओके सो लेट चेयद्दु मन लेसन लोकि वेल्लिपोदाम अलागे चैनल नी शेयर चेयडम कूडा लेट चेयद्दु ओके सपोर्ट हिंदी ज्ञान मंदिर चैनल चूडंडी इक्कड सदाचार की ताबीज लेसन 3 वच्ची मन की रासिंदि एवरु अंटे हरिशंकर परसाई गारु ओके सो आयन गुरिंचि कोंत चूद्दाम फस्ट हरिशंकर परसाई जी का जन्म होशंगाबाद जिले में सन 1924 को हुआ था ओके उनकी शिक्षा मध्य प्रदेश में हुई मध्य प्रदेश लो आयन एजुकेशन अयिंदी होशंगाबाद लो आयन पुट्टारु 1924 जन्मिंचारु एमए की उच्च शिक्षा प्राप्त करने के बाद एमए चेसारु आयन हायर एडुकेशन उच्च शिक्षा अंटे अदि पोंदिन तर्वात चदिविन तर्वात वे अध्यापक बने सो आयन टीचर अय्यारु बाद में नौकरी छोड़कर स्वतंत्र लेखन में लग गए कानी आयन की रेटिंग रिटर्न मीद राइटिंग इंट्रेस्ट కవిత్వాలు అవి రాయడం రచనలు నిబంధనలుని సో స్టోరీస్ అవి సో అందుకని ఆయన ఏం చేశారంటే సో తన జాబ్ను వదిలేసుకొని ఆయన తను కంప్లీట్గా ఆ రిటర్న్ అనేది అందరూ ఉంచేసుకున్నారనమాట సుస్పష్ట భావానుకూల భాషా శైలి ఉనికి విశేషత అయ్యి సుస్పష్ట చాలా స్పష్టమైనటువంటి భావాన్ని ఎక్స్ప్రెస్ చేయడం అనేది ఆ భాషా శైలి అనేది సో లాంగ్వేజ్ అనేది ఆయన యొక్క స్పెషాలిటీస్ परसाई जी हिंदी साहित्य की सुप्रसिद्ध कवि है अनेक व्यंग्य रचनाएं लिखी है आयन चाला गोप्प पोएट अन्नमाट कोंचेम कॉमेडीगा ओक विषयानी प्रजलकु ईजीगा कन्वे चेयगलिगिनटुवंटि पर्सन ओके सो नेक्स्ट सारांशंलोकि वच्चेस्ते गनक मनकी एक राज्य में लेसन नेम वच्चेसि सदाचार की ताबीज ताबीज अंटे तायत्तु सदाचार अंटे एंटंटे सो गुड బిహేవియర్ అంటే మంచిగా నడవడికి మంచిగా ఉండడం భ్రష్టాచారం అంటే ఏంటంటే నడవడికి మంచిగా లేకపోవడం అన్నమాట సో ఇప్పుడు ఇక్కడ మనకి ఏక రాజ్యమే ఒక రాజ్యం ఉంది ఆ రాజ్యంలో హల్లా మచ్చగాత అంటే ఒక విషయం మీద ఆ టాపిక్ మీద ఒక జరుగుతూ ఉందన్నమాట అందరూ దాని గురించి మాట్లాడుకుంటూ ఉన్నారన్నమాట గోల గోలగా సో కి రాజ్యమే భ్రష్టాచార బహుత్ ఫెయిల్ గయాత సో ఆ రాజ్యంలో భ్రష్టాచార చాలా స్ప్రెడ్ అయిపోయింది చాలా ఎక్కువగా ఉందని చెప్పి అందరూ డిస్కస్ చేసుకుంటున్నారన్నమాట ఓకే సో భ్రష్టాచారం అంటే ఏం చెప్పాను ఒక బ్యాడ్ బిహేవియర్ ఒక చెడుగా చెడ్డగా తప్పుగా ప్రవర్తించడం రాజాని ఏక్ దిన్ దర్బారియుంసే కహా సో రాజా ఒకరోజు దర్బారి అంటే అక్కడ ఆ రాయల్ కోర్ట్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళతో చెప్పాడంట ప్రజా బహుత్ హల్లా మచ్ రహీ హే ప్రజలు చాలా గోలగోల చేసేస్తున్నారు కి సబ్ జగహ్ భ్రష్టాచార్ ఫెలా హువా హే సో సబ్ జగహ్ ప్రతి చోట కూడా రాజ్యంలో ఈ భ్రష్టాచారం అనేది స్ప్రెడ్ అయిపోయి ఉంది అని హమే తు ఆజ్ తక్ కహీ నహీ దిఖా ఈ రోజు వరకు నేనైతే ఎక్కడ చూడలేదు నాకైతే ఎక్కడ కనిపించలేదు తుమ్ లోగోం కో కహీ దేఖా హో తో బతావ్ మీరు ఎక్కడైనా చూసినట్లయితే నాకు చెప్పండి కొంచెం అని इस बात पर एक दरबारी ने कहा यह विषय में ఒక దర్బారి చెప్పారంటే ఏమని హుజూర్ సునా హై రాజగారు విన్నాం ఈ భ్రష్టాచార బహుత్ బారిక్ హోతా హై భ్రష్టాచార చాలా చాలా బారిక్ అంటే స్మాల్ చాలా చిన్నది అది అని హమారీ ఆంకోం ఆంకోం కో నహీ దికేగా మన కళ్ళకి అది కనిపించదు అని లేకిన్ హమారే రాజ్య మే ఏక్ జాతి రహతీ హై కానీ మన రాజ్యంలో ఒక జాతి ఉన్నారు అంటే వన్ టైప్ ఆఫ్ ఒక వర్గానికి చెందినటువంటి ఒక మంచి వాళ్ళు ఉన్నారు కొందరు అని జిన్హే విశేషజ్ఞ కహతే వాళ్ళని ఏమంటారు అంటే ఎక్స్పర్ట్స్ అనమాట స్పెషలిస్ట్లు విశేషజ్ఞ అని అంటారు వాళ్ళని వే ఆంకోమ్మే విశేష అంజన్ లగాకర్ వాళ్ళు కళ్ళల్లో ఒక స్పెషల్ అంజన్ అంటే కాజల్ అనమాట కాటుక లాంటిది సో అది పెట్టుకొని భారీ చీజోంకోబి దేఖ్ సక్తే చిన్న చిన్న వాటిని కూడా చూడగలరు వాళ్ళు అని చెప్తున్నారు Now, coming to the next phase. मेरा निवेदन है कि ना रिक्वेस्ट एंटे इन विशेषज्ञों को भ्रष्टाचार का ढूंढने का काम सौंप दिया गया सो दयचेसी भ्रष्टाचारा बतके पनी आ स्पेशलिस्ट अब चेप्पंडी अनि चेप्पारु दरबारी के बात मानते हुए सो सरे अनि चेप्पि आळ माट विंटू राजा ने पांच विशेषज्ञों को फाइव स्पेशलिस्ट బులాయా పిలిపించారనమాట భ్రష్టాచారకు డూండ్ నికాల్నికి జిమ్మెదారి ఉండేది సో ఆ భ్రష్టాచార ఏదైతే ఉందో వ్యక్తికి పట్టుకోండి అని చెప్పి ఆ రెస్పాన్సిబిలిటీ జిమ్మెదారి అంటే రెస్పాన్సిబిలిటీ అనమాట ఆ రెస్పాన్సిబిలిటీని వాళ్ళకి అప్ చెప్పారు దో మహీనేకే బాద్ విశేషజ్ఞ అప్ని జాంచ్ పూరి కర్కే దర్బార్ మే పునః హాజిర్ హుయి టూ డేస్ తర్వాత సో వాళ్ళ
జాంచ్ అంటే ఎంక్వైరీ అన్నమాట. వాళ్ళ ఎంక్వైరీ పూర్తి చేసుకొని మళ్ళీ రాయల్ కోర్టులో వాళ్ళు ప్రజెంట్ అయ్యారు, హాజరయ్యారు. ఉన్హోనే బతాయా కి వాళ్ళు ఏం చెప్పారంట, ఉన్హే పూరి రాజ్యమే బహుత్ భ్రష్టాచార మిలా, వాళ్ళకి మొత్తం రాజ్యంలో చాలా భ్రష్టాచారం దొరికింది. ఉన్హోనే రాజాసే కహా, ఏమన్నారంట, హుజూర్ భ్రష్టాచార స్థూల్ నహి, రాజుగారు భ్రష్టాచారం కనిపించేది కాదు, సూక్ష్మే హే, చాలా చిన్నది, అగోచర్ హే, కంటికి కనిపించదు, ఉసే దేకా నహి జాతా, దాన్ని మనం చూడలేము అని చెప్పారు. అనుభవ్ కియా జాతా హే, దాన్ని ఎక్స్పీరియన్స్ చేస్తాము అని చెప్పారు. ఉదాహరణ దేతే హుయే, ఒక ఎగ్జాంపుల్ చెప్తూ ఉన్హోనే కహా కి ఏం చెప్పారంటే, రాజాకే సింహాసన్కి రంగాయి కా బిల్ జూఠా థా. సో రాజుగారి యొక్క సింహాసనానికి వేసినటువంటి రంగులు ఉంటాయి చూసారా, కలర్స్. సో ఆ పెయింట్ వేసినటువంటి బిల్లు ఏదైతే ఉందో అది అబద్ధం అని చెప్పారు. వాస్తవమే దుగునే దాం కాహే, నిజానికి డబల్ అమౌంట్ మీరు ఇచ్చారు, అంత అవ్వదు దానికి అని చెప్పారన్నమాట. ఆదా పేసే బీచ్ వాళ్ళే ఖాగయ్యే, అంటే హాఫ్ అమౌంట్ అనేది మధ్యలో ఉన్నవాళ్ళు తినేశారు. ఆప్కే రాజ్యమే భ్రష్టాచార ఘూస్కే రూపమే హే, మీ రాజ్యంలో భ్రష్టాచారం అనేది ఘూస్ అంటే లంచం రూపంలో ఉంది. విశేషజ్ఞంకి బాత సున్కర్ రాజా చింతిత హుయే, ఆ స్పెషలిస్ట్ చెప్పిన మాటలు విని రాజా చాలా వర్య అయిపోయారనమాట. టేకేదారియోంకే కారణ అధికారియోంకో ఘూస్ లేనే కా మౌకా మిల్ రహా థా. సో టేకేదారియోంకే కారణ అంటే ఏంటంటే, మనీ ఇచ్చి, టేకేదార్ అంటే మనీ ఇచ్చి వర్క్ చేయించుకునే వాళ్ళు అనమాట. సో వాళ్ళ వల్ల అధికారియోంకో ఘూస్ లేనే కా మౌకా మిల్ రహా థా, అధికారులు ఎవరైతే ఉన్నారో, ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో, వాళ్ళకి ఘూస్ అంటే లంచం, లంచం తీసుకునే ఛాన్స్ వస్తుంది, ఇచ్చేవాళ్ళు ఉంటేనే కదా మరి తీసుకుంటారు అలా అనమాట. యహ బాత్ సున్కర్, ఈ విషయం విని రాజానే రాజ్యమే భ్రష్టాచార మిటానే కా యోజన తయారు కర్నేకో కహా. సో ఈ మాట విని రాజు ఏం చేశాడంట, ఏదైనా ఒక ప్లాన్ చెయ్యండి, మన రాజ్యంలో భ్రష్టాచారం అనేది ఉండకూడదు, ఏదైనా చెయ్యండి. యోజన తయారు హుయి, రెడీ చేశారు ప్లాన్. ఆర్ రాజా అప్నే దర్బారియోంకే సాత్ విచార్ విమర్శ కర్నే లగే. సో ఆ ఎవరైతే రాయల్ కోర్టులో ఒక మీటింగ్ ఏర్పాటు చేసి మొత్తం అందరితో కూడా, మంత్రులతో వాళ్ళతో ఒక మీటింగ్ అరేంజ్ చేసి సభాసభ్యులందరితో కూడా ఎలా ఏం చేస్తే బాగుంటుందని దాని మీద డిస్కషన్ అనేది స్టార్ట్ చేశారన్నమాట. విశేషజ్ఞంకి రాయితీ, రాయ్ అంటే ఒపీనియన్ అనమాట. స్పెషలిస్ట్ ఒపీనియన్ ఏంటంటే కి ఎది టేకా మిట్ జాయేగా తో గూస్ బి మిట్ జాయేగా, ఒకవేళ ఇచ్చేవారు లేకపోతే, ఇవ్వడం అనేది అనే లేకపోతే తీసుకునే వాళ్ళు కూడా ఉండరు అని, లంచం అనేది ఉండదు. నేను ఇవ్వను అని చెప్తే, అందరూ ఇవ్వనని చెప్తే ఇంకా లంచం తీసుకునే వాళ్ళు కూడా ఉండరు కదా. సో అలా ఆ సజెషన్ ఇచ్చారు. ఏ దర్బారీనే రాజాకే సామ్నే ఏ సాధుకో పేషా కియా. సో ఒక దర్బారి, ఆ రాయల్ కోర్టులో ఉన్నటువంటి ఒక వ్యక్తి ఏం చేశారంటే, ఆ రాజు ముందు ఒక సాధువుని ప్రజెంట్ చేశారనమాట, రప్పించారు. ఉస్నే బతాయా కి సాధువునే సదాచార్కి ఏ తాబీజ్ బనాయి హే, తాబీజ్ తెలుసుగా, తాబీజులు కట్టుకుంటారు కదా, సో అవన్నమాట. సో ఆయన ఏం చెప్పారంటే, ఈ సాధువు సదాచారానికి సంబంధించి, మంచి వ్యవహారానికి సంబంధించి ఒక తాబీజ్ని తయారు చేశారు. ఇస్కో బాంధ్రేసే సదాచారకి ఓర్ లోగ్ ప్రేరిత హో జాతే, ఒకవేళ అది కట్టినట్లయితే పీపుల్ అందరూ కూడా సో ఈ సదాచారం వైపు అంటే మంచి బిహేవియర్ వైపు వెళ్తారు అని చెప్పారన్నమాట. యహ మంత్రంసే సిద్ధహే, ఇది మంత్రాలతో చేయబడినటువంటి తాయత్తు అని. రాజా బహుత్ కుషోగే, రాజా చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయారు. రాజానే సాధువుకు కరోడ్ తాబీజ్ బనానే కా టీకా దేదియా, సో అడ్వాన్స్ కూడా ఇచ్చేసారనమాట. సరే ఒక్కొక్క కరోడ్ అంటే ఒక కోటి తయారు చేసి పెట్టేసేయి, మన రాజ్యంలో వాళ్ళందరికీ ఇద్దాము అని చెప్పి. సో నెక్స్ట్, కుచ్ దినోంకే బాద్ రాజానే వేష్ బదల్కర్, కొద్ది రోజుల తర్వాత రాజు, ఆ కింగ్ తన వేషాన్ని రాజులా కాకుండా నార్మల్గా చేంజ్ చేసుకొని కార్యాలయ ఆఫీస్ వెళ్ళారు. వహా ఏ కర్మచారికో గూస్ దేనేలది, అక్కడ ఒక స్టాఫ్ మెంబరు వచ్చి ఒక స్టాఫ్ మెంబర్కి ఒక పర్సన్ గూస్ అంటే లంచం ఇస్తూ ఉన్నాడు అనమాట, ఇవ్వబోయాడు. ఉస్ దిన్ మహీనికి దో తారీఖ్ థి, ఆ రోజు మంత్ స్టార్టింగ్ సెకండ్ అనమాట డేట్. కర్మచారినే ఉన్నే డాంటా, డాంటా అంటే స్కోల్డ్ చేయడం, తిట్టడం. సో ఆ స్టాఫ్ ఏం చేశాడంటే, ఆయన ఎవరైతే లంచం ఇస్తున్నటువంటి వ్యక్తిని ఆయన తిట్టారనమాట. ఆర్ గూస్ లేనేసే మన కర్ద్య, నేను తీసుకోను అని చెప్పి దాన్ని రిజెక్ట్ చేశారు.
राजा खुश हो गए अद्दि चूसी राजु चाला हैप्पीगा फील अय्यारु ताबीज ने कर्मचारी को ईमानदार बना दिया था बताबीज कट्टुकोवडं वल्ले ఆఫీసర్ ఎవరైతే రిజెక్ట్ చేశాడో లంచాన్ని ఆయన తాబీజ్ కట్టుకొని ఉన్నాడు ఆ తాబీజ్ కట్టుకున్నాడు గనకే అతను మంచిగా ఉన్నాడు అని చెప్పి అనుకున్నాడు రాజు తాబీజ్ నే కర్మచారికో ఇమాందార్ బనా దియా తా సో ఆ తాబీజ్ ఏం చేసిందంట ఆ స్టాఫ్ మెంబర్ ని కర్మచారి అంటే స్టాఫ్ మెంబర్ వర్క్ చేసే అతను ఆ వర్కర్ ని ఇమాందార్ అంటే హానెస్ట్ గా హానెస్ట్ పర్సన్ గా తయారు చేసింది అని చెప్పి కొద్ది దినం బాద్ కొద్ది రోజుల తర్వాత वे वेश बदल कर तन वेशा मल्ली मार्चकोनी फिर कार्यालय गए मल्ली आफीस की वेली चूसा राजु उस दिन महीने की 31 तारीख थी आ रोजु मंथ एंडिंग 31st अन्ट डेट यानी महीने का आखिरी दिन अंटे एंटी मंथ लो एंडिंग सो इस बार कर्मचारी ने गूस स्वीकार कर ली सारी स्टाफ आ स्टाफ मेंबर లంచం తీసుకున్నాడు రాజానే అపన అసలీ రూప్ దిఖాయా రాజా నేను రాజుని అని చెప్పి చెప్పాడు అన్నమాట తన నిజ స్వరూపం చూపించాడు ఆరుసే పూచా క్యా ఆజ్ తుమ్ సదాచార్ కా తాబీజ్ బాంధ్ కర్ నహీ ఆయే ఏ ఈ రోజు నువ్వు సదాచార్ కా తాబీజ్ ఆ తాబీజ్ కట్టుకొని రాలేదా అని అడిగాడు కర్మచారినే హాత్ కే బాంధి హుయి తాబీజ్ దిఖాయి ఆల్రెడీ చేతి కట్టుకున్నటువంటి తాబీజ్ ని చూపించాడు ఆర్ कहा बांदा है सरकार कट्टुकुन्ना निंदी राजगर अनि चूपिंचे राजा असमंजस में पड़ गई अंटे अर्थं कानी इंटि कट्टुकुन्नाडु कदा मरि एंदुकु मळ्ळी तीसुकुन्नाडु अप्पुडु तीसुकोलेदु कदा इप्पुडु एंदुकु तीसुकुन्नाडु अनि आलोचनलो पड्डारु राजा ने ताबीज पर कान लगाकर सुना आ ताबीज दग्गर इला चेवि पेट्टि विन्नाडु एंटि अनि ताबीज में से स्वर निकल रहे थे ओक साउंड वस्तुंदि ताबीज नुंचि अरे आज 31 है आज तो ले अरे रोज 31st तीसको नी दर डबुल कदा मंथ एंडिंग कदा अंटे अदी सो इकड़े विषयमो सदाचार भ्रष्टाचार आ रेडू ओ ताबीजल कट्टुकोवडम वल्ल एवरो चेप्पडम वल्ल रादु मन मनसु चेप्ता वस्तुंदि नी मनसु चेप्पाली इदी ई रोज इदी गुड इदी बैड इदी मंचिदी इदी चेडु अनि मन मनसु मनकि चेप्पालन्नमाट सो अला चेप्पिंदे मनं चेस्तां మనం అనుకోవాలది మన అంతట మన మనకి లోపల నుంచి రావాలన్నమాట అది అర్థమైందా సో అదన్నమాట సాధునే సంజాయ అప్పుడు సాధు ఏం చెప్పాడంటే రాజుకి మహారాజ్ భ్రష్టాచారం ఆర్ సదాచారం బ్యాడ్ అయినా గుడ్ అయినా బ్యాడ్ బిహేవియర్ అయినా గుడ్ బిహేవియర్ అయినా ఏదైనా సరే మనిషికి ఆత్మమే హోతా హై మనుషుల యొక్క ఆత్మలో ఉంటుంది మనసులో ఉంటుంది బాహర్సే నహి హోతా బయట ఉండదు సో వాళ్ళు అనుకుంటే చేయగలుగుతారు అది అది ఎవరైనా సరే ఆ పర్సన్స్ పర్టికులర్ పర్సన్ అనుకోవాలి నేను గుడ్ నేను మంచిగా ఉండాలి అనుకున్నప్పుడే ఉండగలరు నేను బ్యాడ్గా ఉంటాను అనుకున్న వాళ్ళని ఎవరూ మార్చలేము అన్నమాట సో ఇది రాజుకు అర్థమయ్యేలా చెప్తాడా సాధు ఓకే ఈ లెసన్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను దీని రిలేటెడ్ నోట్స్ నా దగ్గర రెడీగానే ఉంది మీకు ఆల్రెడీ చెప్పాను ఒక వీడియోలో చేసి చూడండి ఇది నేను హ్యాండ్ రిటన్ నోట్స్ అమ్మ నేను నోట్స్ విడిగా రాశాను దీని రిలేటెడ్ షార్ట్ క్వశ్చన్స్ కూడా ఉన్నాయి నా దగ్గర మీరు షార్ట్ క్వశ్చన్స్ కి షార్టే రాయొచ్చు ఎస్ఎస్ కి ఎస్ఏ రాసుకోవచ్చు ఇది నోట్స్ నా దగ్గర ఉంది మీకు ఎవరికైనా కావాలంటే నాకు మెయిల్ చేయండి అందరికి అర్థమైందని అనుకుంటున్నాను సో సపోర్ట్ టు హిందీ జ్ఞాన మందిర్ ఛానల్ ఈ ఛానల్ ని అందరికీ మీ ఫ్రెండ్స్ అందరికీ రిలేటివ్స్ కి షేర్ చేయండి 10th క్లాస్ వాళ్ళకి ప్రాథమిక మధ్యమ రాసే వాళ్ళకి అందరికీ డిగ్రీ వాళ్ళకి యూస్ అవుతుంది ఓకే థాంక్యూ వెరీ మచ్ బై